వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడికత్తి డ్రామా ఆడుతుంటే బీజేపీ అగ్నిగోల్ డ్రామా ఆడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులు అమిత్ షా కుమారుడికి అప్పగించాలని బీజేపీ నేతలు చూస్తున్నారని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ప్రయత్నిస్తుంటే బీజేపీ నేతలు కావాలని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జీవీఎల్, ఐవైఆర్, విజయసాయిరెడ్డి నాటకాలను ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై బీజేపీ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మీడియా ముందుకు వచ్చి నాతో చర్చకు వస్తారా? రండి, అగ్రిగోల్డ్ బాధితుల ముందే పెడదాం మనం చర్చ. అగ్రిగోల్డ్ బాధితుల ముందే చర్చ పెడదాం. ఏ ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయా కేంద్ర ప్రభుత్వం దగ్గర? మా ధనం ఇక్కడ నుంచి 6000 కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం. ముందు మీరు అగ్రిగోల్డ్ బాధ్యతలకు ఎంతైతే ఉందో అమౌంట్, ఆ అమౌంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి అగ్రిగోల్డ్ బాధ్యతలకు మీరు పంపించండి. ఆస్తులన్నీ కూడా సీల్ చేద్దామని ఎందుకు చెప్పట్లే మీరు? ఆస్తుల్ని కారు చౌకగా అమిత్ షా కుమారుడికి కట్టబెట్టాలని వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నం. కాబట్టి వీళ్ళు అగ్రిగోల్డ్ బాధ్యతల మీద కపట నాటకాలు ఆడుతున్నారు. ఇకపోతే ఇవాళ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి భూదాహం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరిదండి? అక్కడ ఎంపీలు చేసిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజల ప్రభుత్వం, ప్రజలది. రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం. ఏ ఒక్కరూ ఆనర్షిప్ కాదు దానికి. ఆ చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నారు. భూదాహం అంట. భూదాహం ఎవరికి? భూదాహం కన్నా లక్ష్మీనారాయణ గారికి భూదాహం, జగన్మోహన్ రెడ్డి గారికి భూదాహం. ఇక్కడున్న ప్రభుత్వానికి భూదాహం కాదు. మేము రైతుకి ఎంతైతే, ఎన్ని లక్షలైతే రైతుకి ఆ పొలం విలువ ఉందో దానికి 4 రెట్లు ఇచ్చి రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా, రైతు బాధపడకుండా, రైతు ఆనందంతో ప్రభుత్వానికి భూమి ఇచ్చేలాగా మేము చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం చేస్తున్నాం. ఈ ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. ప్రజల కోసం చేస్తున్నటువంటి దాన్ని భూదాహం అంట. వ్యక్తిగతంగా ఎవరికన్నా కట్టబెడుతుంటే ఏ మంత్రికి కానీ లేదా చంద్రబాబు గారికి కానీ హెరిటేజ్కి కానీ తీసుకుంటే భూదాహం అనాలి. ప్రజల కోసం ఎక్వైరీ చేస్తున్న దాన్ని రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకొచ్చి వాళ్ళకి 4 రెట్లు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తుంటే దాన్ని భూదాహం అని తప్పుడు ప్రచారం. తప్పుడు ప్రచారం తప్ప ఈ రాష్ట్రంలో వీళ్ళు తిన్నగా మాట్లాడే మాట ఒక్కటి కూడా రాదు, ఒక్కటి కూడా చేయట్లా. ఇవాళ 35,000 మంది రైతులు 35 ఎకరాలు రాష్ట్రానికి డైరెక్ట్గా ఇస్తే దాని దగ్గరికి వెళ్ళి కిరుగుతారు, ఆటల మీద కోట్లు వేస్తారు, చెరుకు తోటలు తగలబెడతారు. ఓసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, ఓ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, నిన్న కాక మొన్న కరుణా లక్ష్మీనారాయణ గారు వెళ్తారు. ఏమయ్యా ఇచ్చిన ఏ ఒక్క వ్యక్తి అన్నా బాధపడుతూ మేము అనవసరంగా ఇచ్చామండి అని ఏ ఒక్క వ్యక్తి అన్నా మీకు చెప్పాడా? లేదు. రాష్ట్ర ప్రభుత్వంది భూదాహం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందిని, ఎన్ని చోట్ల పొలాలు ప్రభుత్వం తీసుకుందో ఆ యజమానులందరినీ ఒక చోటకు పిలిపిద్దాం, మీరు మేము చర్చ పెడదాం, వాళ్ళు మేము సంతోషంగా ఇచ్చామంటే మీరేం చేస్తారు? దానికి కూడా సమాధానం చెప్పాలి. ప్రతి విషయాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజలకి రాంగ్ ఫీడింగ్ ఇవ్వడం కాదు రాజకీయాలంటే. మీకు ప్రజాసేవ చేయడం చేత కాదు. ప్రజాసేవ చేసిన వాళ్ళని కూడా
రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదు. మీరు రండి, వాళ్ళ భూదాహం అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అయామంలో ఈ 2014 నుంచి ఈ 4.5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రభుత్వం ఏ రైతు దగ్గర నుంచి భూమి తీసుకున్నా సరే దాన్ని ఇష్టపూర్వకంగా తీసుకున్నామా లేకపోతే బెదిరించి తీసుకున్నామా, వాళ్ళకి లాభం ఇచ్చి తీసుకున్నామా? రైతులే చెప్తారు రండి మీరు. అంతేగాని మైక్ దొరికింది కదా అని మైక్ పగలగొట్టే వరకు ఇష్టానుసారం మాట్లాడటం అనేది మీరు ఆంధ్రద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం.